భారత్ యుఏఈ మధ్య 4 కీలక ఒప్పందాలు. ఇంధన రంగంలో సహకారానికి నిర్ణయం. మున్నేరు ముంచేయకుండా హైవే ఎత్తు పెంపు, 5-6 అడుగుల ఎత్తులో నిర్మించే ఆలోచన. హెచ్ఎండిఏ విశ్రాంత ఉద్యోగులను వెంటాడుతున్న హైడ్రా. వరద బాధితులకు మేఘా సంస్థ భారీ విరాళం అందజేత. ఐటీ సర్వ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. మన దేశం యుఏఈ మధ్య ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించుకునే దిశగా 4 కీలక ఒప్పందాలు కుదిరాయి. అన్ని రకాల వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి సారిస్తూ అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయేద్ ఆల్ నహ్యాన్తో ప్రధాని మోదీ నిర్వహించిన చర్చల నేపథ్యంలో తాజాగా వడంబడికలు రూపుదాల్చాయి. ఒప్పందాల వివరాలు అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక ఎల్ఎన్ సర్ఫరా ఒడంబడిక, ఏడిఎన్ఓసి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం, బరఖా అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం, అబుదాబి ఆన్హోర్ బ్లాక్ వను ఉత్పత్తి రాయితీ కోసం ఉర్జా భారత్ ఏడిఎన్ఓసి మధ్య ఒప్పందం కుదిరింది. మున్నేరు వరద వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్డి ఐతివరం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుతోంది. దీనివల్ల విజయవాడ హైదరాబాద్ రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐతివరం వద్ద హైవే ఎత్తు పెంచాలని ఎన్హెచ్ఏఐ యోచిస్తోంది. త్వరలో ఈ రోడ్డును 6 వరుసలుగా విస్తరించనుండగా సమస్యాత్మక ప్రాంతంలో 400 నుంచి 500 మీటర్ల మేర 5-6 అడుగుల వరకు హైవే ఎత్తు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండిఏలో పనిచేసి పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులపై హైడ్రా వెంటాడుతోంది. చెరువులు, బఫర్ జోన్లలో నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులిచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలకు హైడ్రా సిద్ధమవుతోంది. అప్పట్లో పనిచేసి పలువురు పీఓలు, ఇతర సిబ్బంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. అనుమతుల్లో వారి తప్పున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. వరద బాధితులకు మేఘా సంస్థ 5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. దానికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండి కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకి ఇచ్చారు. జిఎంఆర్ సంస్థ 2.5 కోట్ల విరాళం ఇచ్చింది. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల కన్సార్టియం ఐటీ సర్వ్ అలయన్స్ తమ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించింది. ఐటీ సర్వ్ అలయన్స్ గవర్నింగ్ బాడీ చైర్మన్ అమరేశ్వరరావు, సభ్యుడు వినోద్ బాబులు, చంద్రబాబు, లోకేష్ ను కలిసి ఆహ్వానం అందజేశారు. ఈ సదస్సుకు తాను హాజరవుతారని మంత్రి లోకేష్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సినర్జీ పేరుతో నిర్వహించే ఈ సదస్సు 29-30 తేదీల్లో లాస్వేగాస్ లోని సీజర్ ప్యాలెస్ లో జరగనుంది.